తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో రాజకీయాన్ని రేవంత్ రెడ్డి ఒక్కసారిగా మార్చేశారు. లోక్సభ ఎన్నికల ముంగిట సరికొత్త జోష్ తో కాంగ్రెస్ ను ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నారు. రేవంత్ దూకుడు చూసి ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నేతల్లో ముచ్చెమటలు పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిపే లక్ష్యంగా పార్టీ బలోపేతంపై ముఖ్యంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే గతంలో పార్టీని విడిచి వెళ్లిపోయిన నేతలను కలుస్తూ వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరోవైపు భాజపా బారాసాలో ఎలాంటి ప్రాధాన్యత లేని నేతలు సైతం తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఏదేమైనా రేవంత్ సీఎం బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం వచ్చింది అన్నది వాస్తవం. అయితే ఇదే క్రమంలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనిపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ కాంగ్రెస్ నేతలకు అడ్డంగా బొక్కియ్యాడు. సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను మోసం చేశారని ఆ పార్టీ నాయకుడు పట్లుల్ల కార్తీక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 100 కోట్లకు టికెట్ కొనుక్కున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారని దుయ్యబట్టారు. నేతలు పార్టీలు మారటం సాధారణమే అయినప్పటికీ వెన్నుపోటు పొడిచి మోసం చేసి పార్టీ మారిన కోవలోకి రంజిత్ రెడ్డి వస్తారని కార్తీక్ రెడ్డి ఆరోపించారు. 5 ఏళ్ల కింద రంజిత్ రెడ్డి అంటే ఎవరికి తెలియదన్నారు. రంజిత్ రెడ్డి తమ ప్రాంతవాసి కాకపోయినా కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవించి గెలిపించుకున్నామన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీ మారి నయవంచన చేశారని ధ్వజమెత్తారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని హెచ్చరించారు. అయితే దీనికి కౌంటర్గా కాంగ్రెస్ సబితా ఇంద్రారెడ్డి కొడుకుకి గడ్డి బాగానే పెట్టిందట. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి నాటి టీఆర్ఎస్లోకి చేరి మంత్రి పదవి దక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పుడు మీ అమ్మ సబితమ్మ ఇంతకు అమ్ముడు పోయిందని నెటిజన్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తూ నిలదీయడంతో పట్లొల్ల కార్తీక్ రెడ్డి నోటికి తాళం పడినట్లయింది. ఏదో చేద్దామనుకుంటే తనకే ఎదురుదాడి తగిలినట్లయిందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ దెబ్బకు అమ్మా కొడుకులకు మైండ్ బ్లాక్ అయిందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.